అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక ముఖ్య గమనిక. దయచేసి పాప్కార్న్ లెక్క పేలేటి వల్ల మనోభావాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఈ వీడియో చూడద్దు. పాప్కార్న్ స్వభావం అంటే కొంచెం సగదగిలితే పేలిపోయే స్వభావం ఉన్నవాళ్ళు మాత్రం ఈ వీడియో చూడద్దు. ఎందుకంటే ఈ వీడియో చూడడానికి అంత ఎంత బుర్ర కావాలి. ఆ బుర్ర లేనటువంటి వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి, ఉన్నవాళ్ళు కంటిన్యూ చేయండి. మీరు మొదటి పార్ట్ తెలంగాణ విస్తరి తెలంగాణ తాళి పార్ట్ 1 చూసుంటే, నేను పార్ట్ 1 లాస్ట్లో ఒక మాట చెప్పాను, పార్ట్ 2లో కేఏపాల్ గారి గురించి చెప్పబోతున్నాను అని. కేఏపాల్ గారు ఎందుకు వచ్చారు ఇప్పుడు అన్న ఆలోచన మీకు రావచ్చు. కేఏపాల్ గారు మీకు తెలిసినట్టుగా ఏదో ఒక మీమ్స్ అన్నిటికీ ఒక ట్రోల్ మెటీరియల్గా, ఒక జోకర్గా, ఒక కమీడియన్గా, ఒక క్లౌన్గా జనాల దగ్గర కనిపించే వ్యక్తి అయితే కాదు. ఇది మీరు ముందు క్లియర్ చేసుకోవాలి. ఆయన స్పీచెస్ కోసం అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ కొన్ని లక్షల మంది కోట్ల మంది టికెట్ కొని మరీ ఆయన స్పీచ్లు వినడానికి వస్తుంది. ఆయన క్రిస్టియన్ పాస్టరు అది ఇది అది తీసి పక్కన పెట్టండి, ఆయన కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మనము జోకర్ కింద చూస్తున్నాం. మనం చూస్తున్నామా ఆయన జోకర్ కింద కనపడాలి అని చెప్పి ఆయన నటిస్తున్నారా? ఆలోచించండి. కేఏపాల్ గారి స్పీచెస్ అమెరికాలోను ఇంకా వేరే వేరే క్రిస్టియన్ దేశాల్లోనూ ఒకసారి చూడండి. ఆయన కెపాసిటీ ఏందో, ఆయన క్రౌడ్ పూలింగ్ ఏంటో, క్రౌడ్ని ఎలా పూల్ చేయగలరాయనా అనే విషయము మీకు అర్థమవుతుంది. మీ అందరికీ గుర్తుండొచ్చు తెలంగాణలో షర్మిల గారు ఫస్ట్ టైం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు నా పేజ్లో నేను చెప్పాను అన్నమాట, షీఈస్ వర్కింగ్ ఫర్ ఏదర్ కాంగ్రెస్ ఆర్ షీఈస్ వర్కింగ్ ఫర్ బీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్. ఆమె వచ్చిందే వీళ్ళిద్దరికి హెల్ప్ చేయడానికి. ఎలాగా ఎలాగా అని అంటే, బేసిక్గా మనం కానీ చూసినట్టయితే షర్మిల గారు ఎవరు, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను చెప్పేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇలాగ, ఆయన ఆమె హస్బెండ్ ఎవరు, బ్రదర్ అనిల్. ఈ అనిల్ అనే వ్యక్తి ఎవరు? యాక్చువల్గా ఈయన ఒక పాస్టర్ అన్నమాట. పాస్టరు యాక్చువల్గా ఈ బ్రదర్ అనిల్ అనే అతన్ని పాస్టర్ కింద చేయడానికి మన రాజశేఖర్ రెడ్డి గారు కేఏపాల్ని తొక్కేశారు అని చెప్పి ఒక మాట కూడా అంటుంటారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. ఆ మాట అయితే అంటుంటారు కేఏపాల్ని ఆంధ్రాలోను తెలంగాణలోను అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను తరిమేయడానికి, అంటే అతను ఉనికి అనేది లేకుండా చేయడానికి ముఖ్య కారణం ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు అని అంటే షర్మిల గారి భర్త కోసము, బ్రదర్ అనిల్ కోసము అని చెప్పి అంటుంటారు. అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది పర్సనల్ రైవలరీను ప్లస్ ప్రొఫెషనల్ రైవలరీ, ఇది రెండూ ఉన్నాయి ఇక్కడ. సో మీరు కానీ గమనించినట్టయితే 2022 మే 12వ తేదీ కేఏపాల్ గారు అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారిని కలవాల్సినంత అవసరం కేఏపాల్ గారికి ఏముంది? కేఏపాల్ గారు ఏమన్నారు, నేను తెలంగాణలో జరుగుతున్న అవినీతిని అక్రమాలని కేంద్ర గృహమంత్రికి ఆయన దృష్టికి తీసుకెళ్దామని చెప్పి నేను ఢిల్లీకి వచ్చాను, అమిత్ షా గారిని కలిశాను అని చెప్పి. ఒక్కసారి అమిత్ షా గారితో కేఏపాల్ గారి బాడీ లాంగ్వేజ్ చూడండి. ఆయన దృష్టికి తీసుకురావడానికి వెళ్ళినట్టుందా, లేదు ఒక కీ రోల్ ప్లే చేసేట్టు మాట్లాడేస్తుందా, ఆయన బాడీ లాంగ్వేజ్ ఒకసారి చూడండి. పోనీ మన సరే ఏదో కలిశాడు లేండి అమిత్ షా గారిని అనుకుంటే, వెంటనే మన మత్స్యకార శాఖకు సంబంధించిన మంత్రి ఒక ఆయన ఉంటారు కేంద్ర ప్రభుత్వంలో, ఆ మత్స్యకార మంత్రిని కూడా
మన కేఏ పాల్ గారు వెంటనే కలిశారు. అమిత్ షా గారిని కలిసిన కొన్ని రోజుల్లోనే మత్స్యకార మంత్రిని కూడా కలిశారు. ఎందుకు కలిశారు? మత్స్యకార మంత్రికి కేఏ పాల్ గారికి ఏం సంబంధము? ఆలోచించండి, నేను మెల్లగా ముందు ముందు చెప్తా ఎందుకు కలిశారు ఏంటి అనేది. ఇదంతా బాగుంది. వెంటనే అక్టోబర్ 31వ తేదీ, దీనికి ముందు మోదీ గారు 2021 అక్టోబర్ 31వ తేదీన వాటికన్ సిటీకి సంబంధించిన ఒక పోపు గారిని కలిశారు. మోదీ గారు ఆ పోపు గారిని కలిశారు అక్టోబర్ 2021లో. మే 2022కి కేఏ పాల్ గారు అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారిని కలిసిన కొన్ని రోజుల తర్వాత మత్స్యకార శాఖ మంత్రిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిని కలిశారు. వీటన్నిటిని మీరు పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకోండి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే, ఆ టైమ్స్ నౌ ఛానల్ ఉందిగా, ఆ టైమ్స్ నౌ ఛానల్లో మన కేఏ పాల్ గారి గురించి ఒక సపరేట్ ఒక వీడియోనే చేశారు. ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. అది అప్పుడు మీకు నేను ఏం చెప్పబోతున్నాను అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మ్యాటర్లో పాయింట్లోకి వస్తే, కేఏ పాల్ గారు ఎందుకు వచ్చారు అని అంటే, షర్మిల గారు ముందు మన టిఆర్ఎస్ మన తెలంగాణలో క్రిస్టియన్ ఓట్లని చీల్చడానికి వచ్చారు. బేసిక్గా క్రిస్టియన్ ఓట్స్ ఏదర్ ఇట్ విల్ హెల్ప్ టు కాంగ్రెస్ ఆర్ టిఆర్ఎస్, ఎవరి కోసం పనిచేస్తున్నారు నాకైతే ఇంకా క్లారిటీ లేదు, బట్ ఫర్ ష్యూర్ ఈ రెండింటి కోసము పనిచేస్తున్నారు అని చెప్పి అయితే నాకు ఒక అంచనా ఉంది. సో దీనికి కౌంటర్గా ఏం చేశారు అని అంటే, మన బీజేపీ పార్టీ వాళ్ళు కేఏ పాల్ గారిని రంగంలోకి దించారు. అక్కడా పాస్టరు, ఇక్కడా పాస్టర్, ఇద్దరు పాస్టర్లు. కానీ బలాబలాలు చూసుకుంటే కేఏ పాల్ గారికి బలం చాలా ఉంది. బ్రదర్ అనిల్తో పోలిస్తే కేఏ పాల్ గారికి బలం చాలా ఉంది. సో ఈ బలాన్ని ఉపయోగించుకొని ఈయన ముందు కదలబోతున్నారు. ఎలాగ? ఈయన తెలంగాణ ఎన్నికల్లో ఎలాగోలాగా క్రిస్టియన్ ఓట్లను అయితే చీలుస్తారు. ఎందుకు? ఈయన చెప్పిన మాటలు పాస్టర్లు ఖచ్చితంగా వినాలి, విని తీరాలి. అంతేనా? ఖచ్చితంగా వినాలి, విని తీరాలి. ఈయన ప్రభావితం చేస్తాడు. నెక్స్ట్ ఎక్కడ? నెక్స్ట్ మన ఆంధ్ర, ఇంకా మిగిలిన కోస్టల్ బెల్ట్. కోస్టల్ బెల్ట్ అని నేను ఎందుకు అంటున్నాను, మీరు కానీ చూసినట్టయితే మన దక్షిణ భారతదేశం మొత్తము ఆల్మోస్ట్ ఆల్ సముద్ర తీరంలోనే ఉంటుంది. మన బార్డర్లన్నీ సముద్ర తీరంలో ఎక్కువగా క్రిస్టియన్ మిషనరీస్ కన్వర్షన్స్ అని చేస్తుంటాయి. సో ఇఫ్ కే పాల్ కమ్స్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ హీ ఆర్డర్ దోస్ చర్చెస్ టు
वोट फॉर बीजेपी, व्हाट विल बी द रिजल्ट? क्रिश्चियन मिशनरीज विल बी वर्किंग फॉर बीजेपी. కేపాల్ గారు కానీ ఆ క్రిస్టియన్ మిషనరీలతో మాట్లాడి అటు పైనుంచి వాటికన్ సిటీ నుంచి పోప్ గారు క్రిస్టియన్ మిషనరీస్కి ఆర్డర్ పాస్ చేసి, అండ్ మోర్ ఓవర్ కేపాల్ గారు కూడా క్రిస్టియన్ మిషనరీస్ అన్నిటికీను బీజేపీ పార్టీకి ఓట్లు వేసేట్టు మీరు పనిచేయండి అని చెప్తే పరిస్థితి ఏంటి? తమిళనాడు, ఆంధ్ర, కేరళ, ఆలోచించండి ఒకసారి. చర్చిలన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే సముద్ర తీర ప్రాంతాల్లోనే. వాళ్ళ టార్గెట్లు సముద్ర తీర ప్రాంతంలో ఉండే జనాలే. అక్కడ ఎవరు ఉంటారు? ఎస్సీ ఎస్టీ బీసీలు, అవునా? ఇప్పుడు అర్థమైందా? మోదీ గారు బీసీలని ముఖ్యమంత్రిగా చేస్తాము అని ఎందుకన్నారు? ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటో అర్థమైందా? అర్థమైందే అనుకుంటా. కేపాల్ గారు ట్రోల్ మెటీరియల్ గా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? కేపాల్ గారు ట్రోల్ మెటీరియల్ ఎందుకు అవుతున్నారు అనేది, ఆయన కావాలనే ట్రోల్ మెటీరియల్ అవుతున్నారు, ఆయన కావాలనే ఇదంతా చేస్తున్నారు అనే విషయం మీకు ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ రెండు జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, ఎవరైతే అర్థం చేసుకోగలరో వాళ్ళకి ఆ సామర్థ్యము స్థాయి ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. పాప్కార్న్లకైతే దయచేసి షేర్ చేయొద్దు. ఆ పాప్కార్న్లకి ఎంత చెప్పినా బుర్రకెక్కదు వాళ్ళు ఎంతసేపు. ఇప్పుడు నేను బీజేపీ పార్టీ క్రిస్టియన్ మిషనరీల కో క్రిస్టియన్ ఓట్స్ కావాలనుకుంటుంది అంటే వెంటనే మన హైపర్ యాక్టివ్ హిందూ పాప్కార్న్స్, మన హిందువులు ఏమంటారు క్రిస్టియన్ ఓట్లు మనకెందుకు సంబంధం అని. బీజేపీ పార్టీ ఒక్కదానికి 303 సీట్లు ఎలా వచ్చాయి? హిందువులు ఒక్కరే ఓట్లు వేశారు? ఎంతమంది సెక్యులర్ హిందువులు ఉన్నారు? ఈ సెక్యులర్ హిందువులు అందరూ కూడా బయట గట్ట మాట్లాడుతూ లోపల లోపల బీజేపీ పార్టీకి ఓటేశారన్న. 303 సీట్లు బీజేపీ పార్టీకి ఒక్కదానికి ఎట్ట వస్తాయి? ఎంపీ ఎలక్షన్స్ లో ఎలా వస్తాయి? దేశం మొత్తం ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ పార్టీ గవర్నమెంట్ నెట ఫామ్ చేయగలిగింది. నార్త్ ఇండియా మొత్తం మీద ఎట్ట ఫామ్ చేయగలిగింది. అక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరా? క్రిస్టియన్స్ అంటే కేవలం దక్షిణ భారతదేశంలోనే ఉన్నారా? ఉత్తర భారతదేశంలో లేరా? ఆలోచించండి ఒకసారి. బీజేపీ పార్టీ అనేది ఒక మతానికి సంబంధించిన పార్టీ కాదు. ఇట్ ఈస్ ఆల్సో అ పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ నీడ్స్ ద ఓట్స్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్, ఈదర్ ఇట్స్ ఫ్రమ్ ఇస్లాం, క్రిస్టియానిటీ, జైన్, సిక్, పార్సీ అండ్ హిందూ. హిందువుల ఓట్లు మాత్రమే బీజేపీకి అవసరం అనే ధోరణిలో పనిచేయలేదు. అందుకే బీజేపీ పార్టీ నినాదం ఏంటి? సబ్కా సాత్ సబ్కా వికాస్. దీన్ని ఇంకో రకంగా కూడా చూడొచ్చు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. ఇప్పుడు అర్థమైందా? కేపాల్ గారు ఎలా పనిచేయబోతున్నారు ముందు ముందు అనేది అర్థమైంది అనుకుంటా. సో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ జాగ్రత్తగా చూడండి, విశ్లేషించుకోండి, అర్థం చేసుకోండి. డోంట్ బీ అ పాప్కార్న్, డోంట్ బీ ద షీప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. యూస్ యువర్ బ్రెయిన్, ట్రై టు యూస్ యువర్ థింకింగ్ కెపాసిటీ, థాట్ ప్రాసెస్ ఇన్ ఏ క్లియర్ అండ్ క్లీన్ మేనర్ వితౌట్ డిస్టర్బింగ్ ఇట్, వితౌట్ డిస్టర్బింగ్ ద ఫ్లో. యూ నీడ్ టు అనలైజ్. పార్టీలో ఉన్న తొత్తులు కేసీఆర్ తొత్తులు కారా? కేసీఆర్ ఏజెంట్లు కారా? కనుక బడుగు బలిగిన వర్గ ప్రజలారా, కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి నేను విసిరే ఛాలెంజ్. 1 అవర్ డిబేట్ చేయమనండి ఏ ఛానల్లోనైనా. మన బడుగు బలహీన వర్గాల్ని అణగదొక్కింది కాంగ్రెస్ పార్టీ కదా. ద మోస్ట్ కరప్ట్ పార్టీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ విత్ ద బ్లండర్స్ ఫ్యామిలీ రూల్ కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇట్స్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దేర్ ఫోర్ నో బడీ షుడ్ బిలీవ్ కాంగ్రెస్ కరప్ట్ ఫ్యామిలీ రూల్ అండ్ సపోర్ట్
all people of all faiths equally. Let us end Congress rule in India once for all in every other state. Thank you very much. Share this video. జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ పొలిటికల్ అవేకన్ యోగి. జై హింద్.